గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. సులభంగా వంట అయిపోతుందని, నూనె ఎక్కువ పట్టదని అందరం ఎక్కువగా నాన్ స్టిక్ వంట పాత్రలను వాడడం అలవాటు చేసుకున్నాం. కానీ ఆ నాన్ స్టిక్ వంట పాత్రలతో ఎలాంటి ప్రమాదం ఉందో తెలిస్తే వాటిని చూడాలంటేనే భయపడతాం. నాన్ స్టిక్ వంట పాత్రలతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరించింది. నాన్ స్టిక్ వంట పాత్రలపై చిన్న గీత పడినా దాని మీద ఉన్న టెఫ్లాన్ పై పూతలో నుంచి విషవాయువులు, హానికరక రసాయనాలు వెలువడి ఆహారంలో కలుస్తాయని తెలిపింది. ఒక్క గీత నుంచి కనీసం 9100 మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది. గీతలు పడిన నాన్ స్టిక్ వంట పాత్రల్లో 170 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినప్పుడు ఏ ప్రమాదం ఉందని తెలిపింది. కడిగేటప్పుడు నాన్ స్టిక్ పాత్రలపై బోరడన్ని గీతలు పడుతూ ఉంటాయి. ఈ లెక్క వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్స్ విడుదలయ్యే ప్రమాదం ఉందట. వీటి వల్ల హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తొచ్చని ఐసీఎంఆర్ పేర్కొంది. నాన్ స్టిక్ వంట పాత్రల బదులు మట్టి పాత్రల్లో వండుకోవటం అత్యంత సురక్షితమని తెలిపింది. మరో ప్రత్యామ్నాయంగా గ్రానైట్ పాత్రలను కూడా సూచించింది. అయితే వాటిపై ఎటువంటి రసాయన పూతలు ఉండవద్దని పేర్కొంది. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది. భారతీయులకు ఆహార మార్గదర్శకాలు పేరుతో ఐసీఎంఆర్ ఈ సూచనను ఇటీవల విడుదల చేసింది. సో నాన్ స్టిక్ పాత్రలపై గీతలు పడితే మాత్రం వాడకండి. అవి క్లీన్ చేసేటప్పుడు కూడా గీతలు పడకుండా క్లీన్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.